ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. పైసలు కట్టరావన్నే ఈ నెల అన్నా అంతే కట్టచ్చుడు. నాకు సాతన అయితే లేదే, పెద్దోని తీసుకొని పోయి కట్టరాపో రాదే. నీకు సాత కాకపోతే నేనేం చేయాలత్తమ్మా? కట్టే కాడ రూపాయి ఎక్కువైనా తక్కువైనా నాకు గండం, ఆపదనం నాకెందుకు? నీ చిన్న కొడుకుని తీసుకుపోయి కట్టుకచ్చుకోపో. చిన్నోడు ఆన్ పని మీద ఆడు వేయండే. ఆ బ్యాంకుల రాసుడు తెలియదు, కట్టుడు తెలియదు నాకు. నాకు బొత్తిలకే సాతన అయితే లేదే, జరంత పోయిరా రాదే. రాసుడు తెలియకపోతే ఓ 10 రూపాయలు ఇస్తే అక్కడ ఉన్నోళ్ళు రాసిస్తారు. మనకు పైస పోవద్దాయ్, పనులు కావన్నాయే. పోనంటే ఎట్లా పోయి కట్టుకచ్చుకోపో, నాకు ఇంట్లో బొచ్చడు పని ఉన్నది. నేను పోను. పోయి కట్టరాపో రాదే బాంచను. ఆ ఇంట్లో పని మెల్లమెల్లగా నేను చేస్తా. మళ్ళీ కట్టి రాకపోతే మిగతా వాళ్ళందరూ ఊరుకుంటారే. ఏందో ఫైన్ కట్టుడు అట్నే కట్టకుంటే. నువ్వు ఫైనే కట్టుకుంటావా అసలే కట్టుకుంటావా నీ ఇష్టం. నా ఇంట్లో పని నువ్వు చేసిరద్దావా, ఊరంతా భజనం చేసిరద్దు. నా పని నేనే చేసుకుంటా, కట్టుకుంటావా ఏం చేసుకుంటావా నీ ఇష్టం, నాకు పని ఉన్నది. అయ్యో అమ్మా అమ్మా లేవానే. ఏంద్రా చిన్నోడా, పొద్దుగాలనగ పోతివి, ఇవాళ గెట్టిపోయినవురా? ఇంకా రాజకుమార్ అన్న దగ్గర తీసుకున్న పైసలకు మిత్త అడుగుతాండే, దాని గురించే మాట్లాడదామని. కట్టినవారా మరి? మన దగ్గర ఏమున్నాయి పైసలు, గదే ఎట్లా చేద్దామా అని ఆలోచిస్తాననే అన్నని అడుగుదామానే. అన్న అడిగితే ఆడ ఏమనుకుంటాడో, ఇత్తడో ఇయ్యడో కాదురా. ఎందుకు ఇయ్యాడే, మననే కాదే, నేను అడుగుతావు. ఆగురా, వదిలి ఉండగా అడిగితే అది ఓర్వది. నేను అన్నని రమ్మంటా. పెద్దోడా, అరే పెద్దోడా, ఓరు పెద్దోడా, అరే ఓయ్ ఉన్నావా? ఏందే మీ అవ్వెందుకో పిలుస్తా ఉంది? మామ పిలుతా ఎందుకంటే? నాకేమేక పోయి అడుగుపో. చెప్పకి ఎందుకు పిలుస్తాను, మన ఏ పని చెప్తుందో. అన్న లేనట్టున్నాడు కానీ అమ్మా ఫోన్ గిట్ల అవుతుంది. ఏంటే అమ్మా ఎందుకో పిలిచినావు? ఏం లేదురా, తమ్ముడు నీతో మాట్లాడతా అన్నాడు అందుకే పిలిచిన. ఏంద్రా? ఏం లేదన్న, రాజన్న దగ్గర తీసుకున్న పైసలకు మిత్తి కట్టమంటాడు, మా దగ్గరనేమో లేవు, నువ్వు ఉంటే ఇస్తామేమోనని. పైసలా? పైసలు ఎక్కడేరా, పైసలు ఏమేం లేవు. ఏంద్రా పెద్దోడు ఎట్లా మాట్లాడతాను, ఇంటికి పెద్దను నువ్వు ఉన్నావు కదరా, ఎవరన్నా నడకచ్చి చిన్నోనికి ఎవరు ఇస్తారు చెప్పు, మనకి ఏం ఎరకరా. ఎందుకు అడకచ్చియాలత్తమ్మా, నీ చిన్న కొడుకు తెచ్చుకున్న కాడ అమ్మకేమైనా చెప్పి తెచ్చుకున్నాడా? మేమెందుకు అడకచ్చియాలి, అయినా మేము తెచ్చుకున్న కాడ మీరు ఇట్లా కడతారు. అయ్యండి, కొంచెమన్నా ఏమైనా ఉండాలి మాట్లాడడానికి. ఏందే స్వప్న గంతగానం కొంచెం పడతానవు, ఇంటికి పెద్దోడాయే ఎవరన్నా నడకచ్చి ఇస్తాడని వాడిని అడుగుడైంది, దానికే ఎటు పడతాడే మాట్లాడతానే. ఏందే మీ ఇంట్లోకి వెళ్ళి ఇట్లా ఇవ్వన్నానే నేను? మీ కొడుకు సంపాదించి ఇంటెంత పోతాడు అది తీసుకొచ్చి ఇస్తాం. అవునే స్వప్న, గింతగానం మాట్లాడతాను. ఇప్పుడు చదువుకున్నప్పుడు ఈయనంతకచ్చిన పొలం మీరు కౌలుకి వేసుకుండ్రి, ఒక్క రూపాయి అన్న ఇంట్లోకి ఇచ్చింది రానే మీరు. అబ్బా అత్తమ్మా, గిరా అని కడుపు మంట, మరి చిన్న కొడుకే కొడుకు కానీ పెద్ద కొడుకు కొడుకు కాదా? మేము చేసుకుంటే మంది చూసినట్టు చూస్తాను, మేము చేసుకుని బతకద్దా? అవి చేసుకుని కియన్న. అరే కౌలుకి ఇచ్చింది పద్ధతేనే కాదే, మాట్లాడుకున్నట్టు పైసలు ఇయ్యద్దానే. మాకు ఇల్లలే ఇయ్యలే, మంది కను కౌలుకి ఇచ్చింది, ఎల్లినారు ఇస్తాం లేకపోతే లేదు. ఎల్లినారు ఇస్తా అంటే ఎట్లనే స్వప్న, వీనికి ఇంకా లగ్గమే కాకపోయే, లగ్గం కాకముందే ఏరువో ఏరువో అనుకో ఏరువాడితివి, రూపాయి రూపాయి సంపాదించుకొని ముళ్ళ కట్టుకుంటాను. మరి ఈడి పరిస్థితి ఎట్లనే, ఈడి గురించి ఆలోచించవా? ఇంట్లో లేవు వెనుక ముందు చదురుండి బిడ్డ అన్నందుకు గంటగానం కొంచెం పడతాను. ఏందే అలా చూసినావా, మీ అబ్బాయి మాట్లాడుతుందో, అడిగినప్పుడు అలా పైసలు ఇస్తలేమనే మనసులో పెట్టుకొని గివన్ ఎత్తెత్తంది. ఏరు పడకుండా ఇల్లునే ఉండి సంపాదించుకుంటే అలా పెడితే గప్పుడు తృప్తావు, ఉండకపోతే మరి
ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు? లగ్గమైనా గేరువాడకుంటే ఏం చేస్తారే? పైసలు వానికి అవసరం ఉంటే నన్ను ఎందుకు పిలిచి అడుగుతున్నావు? అగో నిన్ను పిలిచి అడగకపోతే మందిని పిలిచి అడగమంటావురా? మన ఇంట్లో మనం చూసుకోకపోతే బయట వాళ్ళు చూసుకుంటారా? ఎందుకురా ఇంత పట్లేనట్టు మాట్లాడుతాండ్రు? అమ్మా ఎవరి వాళ్ళు ఏరువాడ్డాక మళ్ళీ తర్వాత పైసలు అది అని అంటే పైసలు ఏం చేస్తాయి అమ్మా? నా దగ్గర పైసల్లో ఏం లేవు. నడు అయ్యో చెప్తాంటే ఇట్లా పట్టించుకోకుండా పోతాను వేంద్రా. పోనీ తీయమ్మా, నేనే వాళ్ళని అడుగుతా, నేను అన్నను అడగక. పెళ్ళం చేయబట్టి పెద్దోడు గింత అధ్వానం తయారైతానికి. ఏమైందే, ఏమిడి కూర్చున్నావు? కరెంటు పెట్టక ఏడవొత్తాందని వస్తాను. కరెంటు ఆ మోటార్ కాలిపోయి ఇంకెడికెళ్ళి వస్తుంది? ఏంది మోటార్ కాలిపోయిందా? మరి కాలిపోకపోతే మీ అబ్బాళ్ళు అక్కడికి వచ్చిన రోజు మోటార్ పెట్టుకున్నారు, కాలిపోయినాక మరి కాలిపోయిందని చెప్పిండ్రా. అరే మోటార్ కాలిపోయింది కానీ మరి ఇంగ్లీష్ లో చెప్తాను నాకు. కుమ్మరోళ్ళ మహేష్ చెప్పి ఆ గడ్డంతా కోసుకోపోమంటే ఏంద్రా, ఆ లావుకన్నా అవుతుంది. నేను మొన్ననే చెప్పిండే ఆయన అత్తలేడు, ఏం చేద్దాం? ఈ ఒక్కోటి అయితే కొత్త ఆయన అత్తగా కిందోటి కోసుకోపోతాడు. సరే ఏమిటి నిలబడి చూస్తున్నావు? మీ తమ్ముడు ఏమట్టే కాలింది అది? ఏమిటి కాల పెట్టిటో పోయి అడుగుపో. ఏంది మా తమ్ముడు ఏమట్టి కాలిందా? మరి కాల పెట్టినోడు సప్పుడు చేస్తాడు ఏందే పా, పోయి అడుగుదాంపా. ఏమిటికి సప్పుడు చేస్తాడు? నిన్న మొన్న వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి మంచి పని చేసింది. ఇవాళ మన మనసరికి కాలిపోయింది, కాలిపోయిందో కావాలనే కాల పెట్టిండు, పోయి అడుగుపో. నేనేమిటికి అత్తా ఓనంగానే ఎగేసుకుంటూ పోతాడు పెద్ద మాట్లాడినట్టు. నాకైతే నమ్మకమే లేరు. అమ్మా నీకు సాతన అయితే లేదంటు కాదే, ఆ గడ్డి నువ్వు వీకకు రేపోయేలుండో ఇద్దరు కైక్రోడ్ పెట్టి నేను చెప్పిస్తా. కానీ నువ్వు అయితే అక్కడ ఊసపోనీడకు మళ్ళీ ఓడిపోయి ఒకటి ఎందుకే నిలబడకుంటాను అత్య. అరే ఆ మోటార్ ఎందుకు కాలే పెట్టావురా? మోటార్ నేను ఎందుకు కాలే పెట్టినా అన్నా? మరి ఎందుకు పోతలేదురా? నేనే ఉన్నా నువ్వు పెట్టుకుంటుంది, ఇప్పుడు పోతలేదు. ఏమైంది దానికి? ఏమో అన్న నేను మొన్న కరెంటు పెడదామని వచ్చేవారికే కాలిపోయి ఉన్నది అది. మరి దాన్ని మంచిగా చెప్పేవారా? ఎవరు చెప్పిస్తారనుకున్నావు? నేను కరెంటు పెట్టినప్పుడు కొంచెం కొంచెం పోసిందన్న, పుట్టువాళ్ళు ఏమో తట్టుకుందా అనుకున్నా, మొత్తం కాలిపోయిందని నాకేం తెలుసు? ఎందుకు వెళ్ళవని ఖరాబ్ చేసి కూర్చున్నారు? అడగావు ఆ మోటార్ ఖరాబ్ అయితే నీళ్ళు ఎట్లా? పొలానికి నీళ్ళు లెక్క ఎన్ని రోజులు అవుతుంది? ఖరాబ్ అయినప్పుడల్లా మనం చెప్పిద్దామా? గిట్లయితే బాగానే బాగుపడతాం మనం. ఇక ఏమైందమ్మా, ఏం మాట్లాడతలేమైంది? వాణి చెప్పవాను మంచిగా ఎంచమని. నేనేం మాట్లాడాలరా? ఇప్పుడు ఏమైంది దానికి? చేపిద్దాంది ఏందో గింతంత దానికి ఏందో లొల్లి పెట్టుకుంటారు. మేమేమన్నా మాట్లాడేసరికే మీకు లడాయి పెట్టినట్టు అవుతుంది. నిన్న మొన్న మీ వంతకు మంచిగా నీళ్లు వారించుకున్నారు, ఇప్పుడు మేము నీళ్లు వారించుకున్న సరికి మోటార్ ఖరాబ్ చేసి రుక్కుతున్నారు. ఎవరు చేపించుకుంటారు? మేమైతే అసలు చేపించుకురా, చేపించుకొచ్చి. అరే పెద్దోడా, మీరు ఖరాబ్ చేస్తేంది మేము ఖరాబ్ చేస్తేంద్రా? ఇంటికి పెద్దోనివి ఓపకపోతే చేపించుకొత్తేంద్రా? అది మంది రారా, నేను చేపించుకురానని మాట్లాడతాను. అది చేపించుకొచ్చినాక పైసలు ఎన్నని చెప్తే తమ్ముడు ఇయ్యరారా నీకు? మేము చేపించుకొచ్చుకుంటే మిమ్మల్ని గుచ్చగల ఎక్కల గిన్నాయని పైసలు అరకతింటాం మేము. మేము చేపించుకురా, చేపించుకురా పోని మీరే. ఇగో వదినే,
నువ్వు అన్నిటికి తొందర పడకు. నేను మొన్నటి చూస్తాను నిన్ను. మొన్న గప్పట్లో అన్న పైపు తీసుకపోయిండు, పొలం అంతా వారించుకున్నాడు, పైప్ అంతా ఖరాబ్ చేసిండు. నేను పైపు అడిగినా పైసలు అడిగిన మిమ్మల్ని, నేను ఇంకో పైపు తీసుకొచ్చుకుని వారించుకుంటున్నా? అడగలేంటే అమ్మా. అవురా పెద్దోడా, చిన్నోడు అడుగుతాడు కదా, చెప్పురా వానికి. ఏమన్నా అన్నిటికీ ఒప్పుకోవట్లే కొద్దీ, ఇలా కలిసి అయిపోతానా? ఏమిటికి నువ్వు ఒప్పుకోబట్టేది? దేని కలిసాను ఎవరా నువ్వు? బయలుతో మాట్లాడదు గట్లనే రారా, ఏమైనా ఉంటే నాతో మాట్లాడు. గా పైపు గురించి అరా, నువ్వు నన్ను అడిగేది? ఆ పైప్ ఎంత లెక్కెంత? ఎన్ని కావాలి చెప్పరా, కొనిస్తా? మరి కొనియపోతున్నాండి, ఆ పైప్ ఖరాబ్ చేసాడు కొనియవా? అసలు పైపులు పది పది కొనిస్తా, ఆ పైప్ అయితే దాని లెక్కెంత? నువ్వు అరా ఆ పైపు గురించి నన్ను అనేది? అరే పెద్దోడా, పైపు గురించి ఆన్ విధికి నా విధికి బాగా మాట్లాడతాను, అంత రేషం మోటార్ చేయించి ఉంచకపోయినవురా? ఏందో చిట్కలేసుకుంటా మాట్లాడతాను? రాను రాను, నీకు ఇంట్లో తెలుతలేదు, బయట వాళ్ళు తెలుతలేదు, ఎవరు చెప్తే ఇటువంటి మాటలు మాట్లాడతారో నాకు అర్థమైతలేదురా. ఏందత్తమ్మా నన్ను చూసుకుంటా మాట్లాడతాను? కొడుకు నీ మాట అయినాలంటే పెళ్లి చేయకపోరుంటివి, అప్పుడు నీ మాట అయ్యుంటాడు కదా. ఏయ్ ఏందే, నిన్నదాకా మొన్న వచ్చిందానికి బాగా మాట్లాడతాను నా మీదకి? నా కొడుకైనా మాట్లాడలేదు. నీ రూపాయి తరం ఏమైనా ఉంటా నీ అవగాహన కూడా చూసుకో. నా మీద చూస్తా మాత్రం నాలుగు జీర్తా బిడ్డ. అరే కట్టే తప్పు తావురా తమ్ముని, ఆ వాడు కింద పడ్డాడు, లేరా చిన్నోడలే. బాధపడకుంటే ఏం చేయమంటే, చిన్నప్పటి నుంచి అన్న ఒక్క మాట కూడా నన్ను అనలేదే, అసలుంటిది నన్ను కొట్టడానికి కూడా వెనకాడలే. అది గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ బాధ తట్టుకుని నాతో నైతలేదు అమ్మా. మాట మాట పెరిగి కొట్టుకునేదాకా వచ్చింది. అన్న ఏకిత పోయేటోడు కాదురా, అన్న కూడా మనకు తెలియదా బిడ్డ? ఇదంతా బదిలీ చేయబట్టే వాడి ఇట్లా మారింది. పెళ్ళై పెళ్ళాలంటే మనుషులు గిట్లా మారుతారా అనే. నేను పెళ్లి చేసుకున్నాక నాకు వచ్చే పిల్లలు కూడా వదిలేస్తాడు, అయితే ఎవరు చూసుకుంటారే? అందుకే నేను పెళ్లి చేసుకున్నామ్మా, నీతోనే ఉండి నేను మంచిగా చూసుకుంటాను. అందరు ఆడోళ్ళు ఇట్లా ఉండర్రా, అందరు కూడా ఒకలేకుండది, కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు బిడ్డ. ఎప్పుడు జరిగేదాని గురించి ఇప్పుడు ఎందుకు రా ఆలోచన? మొన్నడు సొంత చూస్తానా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తాను. ఆ శేఖర్ గారు ఫోన్ చేసిండు అన్నావు కదా, అట్లా బయటకు వెయ్యిరాబు, మనసు నిమ్మలమైతుంది. లే చెప్పింది తిండ్రా, పో, అట్లా బయటికి పోతే మనసు నిమ్మలమైతుంది. లే లే బిడ్డ, లే లేచి బయటికి పోరా, లే కూర్చో, లే బాగా.
అమ్మా. ఏమైంది ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదురా, సాధన అయితే లేదు, పేయి తిరిగినట్టు అయితే అన్న ఇక్కడ కూర్చున్నా. జ్వరమొచ్చినట్టుందిరా అంతా. ఇంట్లో పని అంతా అట్లా ఉంది కాదే, ఇంకా చేయలే కదా. ఏ పని మా చేసుకోవచ్చు తీరా, పానం సాధన అయితే లేదంటే. సరే అమ్మా, నువ్వు ఇంట్లో ఆడుకోపో. ఏంటిదో అమ్మకు జ్వరం వచ్చింది, సాతన అయితలేదాట. అయితే నన్నేం చేయమంటావు? ఇంట్లో ఎక్కడి పని అక్కడనే ఉంది కదా, ఆగిరికి చూడవలేదు ఇంకా. మీ అమ్మకు జ్వరం వస్తే నాకేంది, పని ఎక్కడదాకా ఉంటే నన్నేం చేయమంటావు? మనం ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా నువ్వు మా వదినవే కదా, అమ్మకు మొత్తానికే సాతన అయితలేదు అని చెప్తామని వచ్చిన వదిని. కానీ మీరు మాకు దూరం ఉండాలని కోరుకుంటారని నాకు ఇప్పుడే అర్థమైంది. అన్న, అమ్మకు జ్వరం బాగా వచ్చిందన్న, హాస్పిటల్ తీసుకుపోదాం. అమ్మని హాస్పిటల్ తీసుకుపోదామని నాకెందుకు చెప్తున్నావురా? అమ్మ నీతోటే ఉంటుంది, నువ్వే తీసుకుపో. అమ్మ దేనికైనా సపోర్ట్గా నీకే మాట్లాడుతుంది కదా, నాకు అవసరం లేదు, నువ్వే తీసుకుపో. ఏయ్ నడు, అన్న ఉడుకుతుంది లోపల. నువ్వు మొంగడుకొని చాయ్ తాగే, నేను పోయి పొలం కడ కరెంట్ బాయిన్ చేస్తా, వచ్చిన తర్వాత హాస్పిటల్ పోదాం. సరే అయినా చెప్పాను రా, చాయ్ పెడదామంటే నీళ్ళు కూడా లేకపోయి మెల్లమెల్ల బిన్న పట్టుకొని నీళ్ళ కన్నా పోతా. అత్తమ్మా, అత్తమ్మా, అయ్యో నీళ్ళకి వచ్చినట్టుంది కదా, ఎవరు లేరు, అయింది. అత్తమ్మా, శంకర్ గారిని ఫోన్ చేద్దాం. అరే శంకర్, అరే శంకర్ గారు, అత్తమ్మ నీళ్ళకి వచ్చి పడిపోయిందిరా, ఏమో తొందర రారా. జ్వరం ఉన్నదా నీకే, నీళ్ళకెందుకు తోలినావురా, నువ్వెటు పోయినావు అది పోతా అంటే? నేను పొలం కాడికి పోయినా, నేను తోలినా. నువ్వంటే పొలం కాడికి పోయినావు, ఆ పెద్దోడన్నా చూసుకోవద్దా రా, గింత జ్వరం ఉన్నది, దావకళ్ళకన్నా తీసుకుపోతే ఏమవు? చెప్పినా అన్న, చెప్తే నాకేం అవసరం, నేనే తీసుకుపోతా, అమ్మ నీతోనే ఉంటుంది కాబట్టి నువ్వే తీసుకుపోవని మాట్లాడండి అన్న. ఏంది వాడికి అట్లా అన్నాడా? వాడే మనిషి, వానికి ఏమన్నా బుద్ధి ఉన్నదా, నీ అడుగుతావు. అరే అనిలు, అనిలు ఏదా ఎందుకు తీ బిడ్డ, ఆంతో ఇప్పుడు లేని ఫోన్ లొల్లి, అడగకుంటావైనా చప్పుడే ఫోన్. లొల్లే ఉందే, నేను అడుగుతావు రానియాడు. ఇట్లా ఎన్ని రోజులు అని ఉంటావు, వాడు తీసుకుపోతాడని వీడు, వీడు తీసుకుపోతాడని ఆడు. ఏందన్నా పిలుస్తాను? అమ్మకు గింత అనం జ్వరం వచ్చింది, దాకల్లా తీసుకుపోమంటే తీసుకుపోను అన్నమాట, ఎందుకురా? నేనెందుకు తీసుకుపోతా, నాకేం అవసరం? అయినా లేడా చిన్న కొడుకు, వాడు తీసుకుపోతాడు. అంటే వానికే తల్లి కానీ నీకు తల్లి కాదారా, ఎడ నేర్చుకున్నావురా ఈ మాటలు?
ఇదన్నా పద్ధతేనా? ఈ రోజన్నా నాదికు మాట్లాడిందా? మొత్తం చిన్న కొడుకు దిక్కే మాట్లాడు, చిన్న కొడుకే పెట్టుడే. నీకేమైందా? కానీ నీళ్ళ కానీ పోయి ఆడ పడ్డదట. ఇంకేమన్నా అయితే ఎట్లుండు? ఎవరికి రా నష్టం? మీరు మీరు లొల్లు పెట్టుకొని ముసల్దాన్ని చంపుతారు. వానికి ఏదో పని ఉండదని షేన్ కాడికి పోయొచ్చేవరకు నీళ్ళ కనిపోయింది. ఆయన ఎక్కిందా పడ్డది? ఏమన్నా జరగరాంది జరిగితే ఎట్లుండురా? ఎవరికి నష్టం? ఇంతనన్న బుద్ధి లేదా? ఇంకా చిన్నోడే తీసుకుపోతాడు అని అంటారువా? మేమేనన్నా గింతంత అన్నసరికే అవ్వ కొడుకులు కలిసి లడాయికి వస్తారు. చిన్న కొడుకేమో బెల్లమాయే, మేమేమో అల్లమాయే. అసంటప్పుడు మేమేందుకు తీసుకుపోవడు? మొన్న సేనా గింతంత మాట అడిగినందుకే అవ్వ కొడుకులు కలిసి కొట్ట కొట్టచ్చిర్రు. ఎవరే లడాయి పెట్టింది? ఎవరే కొట్టింది మిమ్మల్లా? ఆనాడు మీరే లొల్లి తయారు చేసి వీడి కొట్ట కొట్టచ్చి కింద వారెత్తిరి. ఇంకోడు ఇంకోడైతే ఊకున్నా వీడైపాటికే ఊకున్నాడు. పెద్దోళ్ళు ఓపిక పట్టి ఉండాలని చెప్తే మీరే లొల్లి తయారు చేయబడతారు, మీరే కంపలు తయారు చేయబడతారు. అగో చూసినావా, అటు తిరిగి తిరిగి మన మీదకే వస్తుంది. ఇంటికి పెద్దోళ్ళు బుద్ధుండద్దా అని అంటారు, చిన్నోళ్ళు ఎన్న పడాలట పడు. మరి నేనెందుకు పడతానే? వాడు నాకు ఇచ్చిండా, నాకు పెట్టిండా? ఇగో అన్న, నాకు ఇవ్వతాడు నాకు అవసరం లేదు, నాకు ఇవ్వలేం పెట్టలేదు. నేను ఇవ్వాలి ఏడికి తీసుకపోను. ఏంటిది అవసరం లేదురా? అవసరం లేదని మాట్లాడతాను. అది వంచిచ్చిన భూమి తీసుకుంటావు, అది వంచిచ్చిన ఇల్లు తీసుకుంటావు, అది ఏది ఇస్తే అది తీసుకుంటావు, మంచి అది ఇరుగుతావు. ఇప్పుడేమో అవసరం లేదు అని మాట్లాడతానవా? ఎందుకు తీసుకుపోరా నువ్వు? తీసుకుపోవాల్సిందే. మేమేదో నేను పిలిచి వాళ్ళని అడిగిపించిన పేరైతుందే. వాళ్ళు ఇవ్వలేం పెట్టకుండామే, నాకు సాధనైనన్ని రోజులు మా అమ్మని నేను చూసుకుంటా. నువ్వు వాళ్ళని ఏం అడగకు. వాళ్ళని అడిపించిన బదనం నాకు అద్దన్నా. ఇన్ని లొల్లులైనా ఎన్ని కొట్లాట్లైనా మా అన్నే కదా, మా వదినే కదా అని నేను వాళ్ళ దగ్గర పోయి మాట్లాడినా, కానీ మేము అవసరం లేదని నాకు అర్థమైంది. అన్న ఈ ముచ్చటి ఇంతటితో విడిచిపెట్టా. ఎందుకు విడిచిపెట్టరా? మీరు ఇప్పుడే విడిపోయేటోళ్ళ, ఏమన్నా దూరం అయ్యేటోళ్ళ? అవురా, నాకు అవసరం లేదు అది ఇది అని మాట్లాడతాను. నువ్వు అటుగైనా పెరిగి పెద్ద పెరిగిన అవురా. మేమెందుకు చూసుకుంటాం? మాకు విలువతోటి మాకేం పని? ఉన్నాడు కదా చిన్న కొడుకు, ఆయనే చూసుకుంటాడు. ఓహో, ఉన్న కొంటే తనం అంతా నీ దగ్గర ఉన్నది. దీనికి వచ్చిన పరిస్థితి మీ అవ్వగారింటి కాడ మీ అవ్వకత్తే గిట్లనే సార్లు చెప్తావానే. అరే ఇక లగ్గం కానోడు అవ్వని చూసుకుంటా అని అంటే మీరేమో నాకు అవసరం లేదు నేను చూసుకోను అని మాట్లాడతారు? పెళ్ళమ్మాట లేని ఎగురుడు కాదురా. పెళ్ళానికి ఎంత విలువిస్తానవో కన్న తల్లికి కూడా అంతకంటే ఎక్కువ విలువియాలి. అప్పుడే బుక్కడ బువ్వ దొరుకుతుందిరా. ఇంటికి పెద్దోనివి, ఎంత ఓపికగా ఉండాలిరా. నీకు కోపం వచ్చినా నువ్వే ఓపిక పట్టాలి, వాని కోపం వచ్చినా ఓ మాట ఓర్చుకొని నువ్వే ఓపిక పట్టాలి. అంతేగాని వాని మీదకి లొల్లికి పోవుడు, నేను అవ్వకు పెట్టా అనుడు, ఇవన్నేందిరా చిన్న పొరగాండ లెక్క. నాకు సాతన అయితే లేదు, పానం మంచకలేదు అంటేనే నన్ను చూసడానికి రాలేదు. అసొంటోళ్లకు ఎన్ని చెప్పినా ఏమక్కర బిడ్డ, ఎట్లుంటే గట్లయితుంది. ఇవాళని ఏ ముచ్చట అడుగు విడిచిపెట్టు. ఏమో నేను చెప్పేదైతే చెప్పినా, మీ ఇష్టం. ఇక పారా చిన్నోడా, ఇంట్లో పోదాం. ఇద్దరు కొడుకులు ఉన్నారు, నాకు ఏం తక్కువ అని మస్తు మురిసిపోయినా. నా మురుసుడు మూడొద్దులని అర్థమైంది. పారా ఉన్నదాడు తిందాం, లేని నాడు వందప్ప. అత్తమ్మా మీకు ఎక్కడ చేయాల్సి వస్తుందనో, ఎక్కడ పెట్టాల్సి వస్తుందనో కోపతాపాలతో మెదిలినా. నీ కొడుకును కూడా నా చెప్పు చేతల్లో పెట్టుకున్నా. నాది తప్పైంది అత్తమ్మ, నన్ను క్షమించుర్రి. ఇప్పటి నుంచి నేను మంచిగానే ఉంటా, అందరం కలిసే ఉందాం. ఇంటికి పెద్దోని బిడ్డ, నువ్వే అన్ని చూసుకోవాలరా. అమ్మ నువ్వు దాఖలో తీసుకుపో. అన్న నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను అన్న అమ్మను. సరే అత్తమ్మ, నువ్వు వంట